హీరో మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అలా నటించిన మొదటి సినిమా గనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకేమైనా ఉందా? ఆ హీరో ఆనందానికి అవధులుండవు కదండి. ఓ పక్క ఫ్యాన్ ఫాలోయింగ్, మరో పక్క నిర్మాతలు దర్శకులు సినిమాల్లో నటించమంటూ అవకాశాలు ఇస్తామంటూ వెంట పడుతుంటారు. ఇలా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితుల్లో పడిపోతారు ఆ హీరో కాని హీరోయిన్ కాని. రాత్రికి రాత్రి స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటారు. మరి అలాంటి స్టార్డమ్ ని సంపాదించుకున్నాడు ఆ హీరో మొదటి సినిమాతో. కట్ చేస్తే ఇప్పుడు చేతిలో అవకాశాలు లేని పరిస్థితుల్లో పడిపోయాడు. మరి ఆ హీరో ఏంటో, ఆ వెనక ఉన్న కథ ఏంటో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదండోయ్, ఆకాష్. అదేనండి, ఆకాష్ పూర్తి పేరు జై ఆకాష్. ఇతడు శ్రీలంకకి చెందిన వ్యక్తి. ఇక తెలుగులో ఆనందం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. మరి ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్టో మనందరికీ తెలిసిందే. అప్పట్లో కుర్రకారు నోట్లో ఎవరి నోట విన్నా ఆనంద్ సినిమాలోని పాటలే. అలా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాతో రాత్రి రాత్రి స్టార్ హీరోగా మారిపోయాడు ఆకాష్. తర్వాత తెలుగులో కూడా ఎన్నో సినిమాలు నటించాడు. తెలుగులోనే కాకుండా ఇతడికి తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా హీరోగా రాణించాడు. మరేమో తెలుగులో పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ మొదటి సినిమా అయిన ఆనందం సినిమా ఇచ్చినంత గుర్తింపేమీ రాలేకపోయిందనే చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత హీరోగా నటించి అతి కొద్ది కాలంలోనే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చిన్న చితగా పాత్రలు పోషిస్తూ వచ్చాడు. ఇలా అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు రాకపోవడంతో ఒకరు నాకు అవకాశాలు ఇచ్చేదేంటి, నేనే అవకాశాలు క్రియేట్ చేస్తాను అని అనుకుని ఇక సినిమా రంగంలో హీరో నుంచి దర్శకుడిగా మారిపోయాడు ఆకాష్. అలా దర్శకుడిగా తమిళంలోనూ హిందీలోనూ సినిమాలు నిర్మించాడు. మరి తెలుగులో దర్శకుడిగా స్వీట్ హార్ట్ అన్న సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక అంతేకాకుండా ఆహా ఎంత అందం, మిస్టర్ రాజేష్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు ఆకాష్. అక్కడితో ఆకుండా హిందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అదేనండి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తుమ్ హో సబ్సే హసీనా అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక మరి పోతే ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకుడిగా సినిమాలు దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ దర్శకత్వం వహించిన సినిమాలేవి పెద్దగా కలిసి రాకపోవడంతో ఆకాష్ సినిమాల్లో తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. హీరోగా సంపాదించినంత డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు ఉన్న ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితుల్లో పడ్డాడు. ఇదంతా ఒకెత్తైతే ఆకాష్ పెళ్లి చేసుకున్న ఆవిడ గురించి తెలిస్తే మాత్రం మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. ఎందుకయ్యా అంటే ఆకాష్ పెళ్లి చేసుకుంది మామూలు వ్యక్తిని కాదండో, ఆకాష్ పెళ్లి చేసుకున్న భార్య కూడా హీరోయినే. ఇక ఆవిడ పేరు నిష. ఈమె తమిళ సినిమాలో హీరోయిన్. కాదలుక్కు కన్నులై అన్న సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇద్దరు కలిసి నటిస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. అలాగే వరుస సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించడంతో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ప్రేమించిన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న విషయం ఏంటయ్యా అంటే ఆకాష్ పెళ్లి చేసుకున్న భార్య కూడా హీరోయినేనని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.